సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి దేవరాజ్ ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు భావి భారత ప్రధాని స్వర్గీయ అటల్ బిహార్ వాజ్పేయి 90వ జయంతి సందర్భంగా ఈరోజు మిడిదురు మండలంలో ఆయనకు ఘనంగా జయంతి చేయడం జరిగింది. ఈరోజు దేశంలో గ్రామ గ్రామాన చతుర్భుజి రోడ్లతో గ్రామ గ్రామాన పల్లె పల్లెకు రోడ్లు వేసిన ఘనత మన వాజ్పేయి గారిది. అలాగే రెండు సీట్లు గెలిచినప్పుడు దేశం మొత్తంలో పార్లమెంట్లో నవ్వుకున్నప్పుడు ఆయన ఒక మాట అనేవాడు, అందరు చెట్టేగా సూరజ్ నిఖిలేగా కమల్ కిలేగా, అంటే చీకళ్ళు తొలగిపోతాయి, సూర్యుడు ప్రకాశిస్తుండు, కమలం వికసిస్తుంది అనేది ఈరోజు దేశవ్యాప్తంగా రుజువైంది నరేంద్ర మోడీ అమిత్ షా గారి ఆధ్వర్యంలో. అలాంటి నాయకుడు ఈరోజు మన మీద లేకపోవడం బాధాకరం. అయినా వారికి భారత ప్రభుత్వం ఆయన బతుకుండగానే ఆయన సేవలు గుర్తించి భారతరత్న ఇచ్చి ఆయన గౌరవించింది. భారతరత్న అనేది ఆయనకు ఆయన ప్రధానమంత్రి పదవి కాకుండా భారత రత్నకే వన్న తెచ్చిన ధీరుడు మన ప్రధానమంత్రి వాజ్పేయి గారు. వారికి మరొకసారి మా మడలపాటి తరపున ప్రత్యేకమైన జయంతిగా మేము ప్రకటిస్తున్నాం.